హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు పిన్ టు పిన్ పర్టికులర్గా చూస్తే బేస్ లెవెల్ నుంచి కూడా మీరు వర్క్ చేయగలుగుతారు. ఈజీగా అర్థమయ్యేలాగే చాలా స్లోగా చెప్తున్నాను నేను. అట్లాగే ఇది మీ ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఈ మెథడ్ యూస్ చేసి మీరు ఇంట్లో ఫంక్షన్కి యూస్ చేసుకునే ఏ ఐటెం మీదైనా సరే ఇలా తయారు చేసుకోవచ్చు. అట్లాగే పార్ట్లు పార్ట్లుగా చెప్తున్నాను. సో ఇది వచ్చేటప్పటికల్లా ఫోర్త్ పార్ట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ స్టోన్ చైన్ లైన్ మీరు ఆల్రెడీ అంతకుముందు దాంట్లో చూసేశారు. ఇక్కడ గోల్డ్ బాల్ లైన్ నేను ఆల్రెడీ ఇటు సైడ్ వేసేసాను. ఇప్పుడు ఇటు సైడ్ వేయడం ఏంటనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత అది సింపుల్గా చేసి ఇక్కడతో కొంచెం వరకు ఆపేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ గమ్ వేసేసేసి ఇక్కడ కుందని ఎట్లా అంటించాలనేది ఇక్కడ ఈ పార్ట్లో తయారు చేసి చూపిస్తాను. ఓకేనండి. దాంతోపాటుగా కొంచెం ఇక్కడ వైట్ కలర్ని మనం, ఎందుకంటే ఇదంతా కూడా సిల్వర్ వస్తుంది, ఇక్కడ వైట్ కలర్ పెయింట్ ఎలా చేయాలనేది కూడా ఇక్కడే చూపించేస్తాను ఈ పార్ట్లోనే. నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే మీకు కుందన్స్ అంటించేయడం ఇక్కడ, అండ్ నెక్స్ట్ మిగిలిన గ్రీన్ కలర్ వేయడం ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఒక నెక్స్ట్ ఇంకో టూ పార్ట్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది. మీ అందరికి ఐడియా ఉంది కదా, మనం గమ్ము వేసినప్పుడు కొంచెం ఆరితే ఇంకొంచెం మనకి ఈజీగా అర్థమైపోతుంది, చక్కగా డ్రై అయిపోతుంది. మీరు గ్లూ గన్స్, ఈ గ్లూస్ ఇట్లాంటివి వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గబుక్కున ఆ కొబ్బరి బోండం మీద పెట్టిన తర్వాతే, ఇక్కడ నేను పైకి పట్టుకొని చూపిస్తున్నాను, కొబ్బరి బోండం మీద పెట్టిన తర్వాతే పిండండి. ఎందుకంటే మీరు పిండుతూ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇదేనంటే చాలా సన్నని ఐటెం కదా, ఇది దగ్గరగా వేయండి. ఎందుకంటే స్టోన్ చైన్లో అయితే కొంచెం లావుగా వేసుకుంటాము. సో ఇది వచ్చేటప్పటికల్లా మనకి దగ్గరగా వేస్తే మీకు అది ఈజీగా షేప్ చూసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడతో క్లోజ్, ఇంకా మనకేం ఉండదు. మీరు కావాలంటే లోపల వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ పెద్దది కాబట్టి వేసుకుంటే వేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కార్నర్స్ అనేది మెయిన్ మస్ట్ అని చూడండి అనమాట మనకి. దాంతోపాటుగా ఇది కొంచెం ఆరాలి కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కుందని పెట్టండి. కుందని పెడితేనే మనకి కరెక్ట్గా ఎంత సైజు స్టోన్ చైన్ నేను వేయాలి అనేది మనకి తెలుస్తుంది. ఇది కొంచెం ఆరేలోపు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం పక్క నుంచి స్టోన్ చైన్ లైన్ కొంచెం వేద్దాం. మీరు ఇది ఇట్లాంటివి పెట్టుకునేటప్పుడు చేత్తో తీసి పెట్టడం అలాంటివి చేయకండి, కొంచెం అట్లా గమ్ము ఉంటుంది కాబట్టి. మీకు ప్లాస్టిక్ మీద పెట్టుకోవాలి, ఇవి ప్లాస్టిక్ మీద పెట్టుకుంటే తొందరగా అంటుకొని వస్తాయి. అట్లా మీ దగ్గర అగ్గి పుల్లలు ఉంటాయి చూడండి, అగ్గి పుల్లలు పెట్టుకోండి. ఇక్కడ చూడండి తొందరగా వచ్చేస్తుంది ఇది. ఓకే, అగ్గి పుల్లలు ఉంటాయి కదా, అగ్గి పుల్లలు కనుక మీరు వాడితే ఇంకా ఈజీగా ఉంటాయి. లేదంటే కొంచెం ఇలా గమ్ తీసుకొని కొంచెం అంటించి అంటించినట్టుగా కొంచెం బంక పెట్టుకుంటే తొందరగా మీకు ఈజీగా ఉంటాయి. అంతేకాని చేత పట్టుకొని పెట్టకండి ఇట్లాగే. ఈ మోడల్ అంతా ఒక పెయింటు సైడ్స్ అవుట్లైన్ వేయడము, ఈ అంటించడమే ఎక్కువ పని ఉంటుంది ఈ పర్టికులర్గా ఈ మోడల్ అంతా కూడా. ఈ ఒక్క కాడ అని ఎందుకు చెప్పానంటే, మీకు ఇక్కడ స్పెసిఫికేషన్ ఎందుకు ఆపాను అంటే, ఏదైనా సన్నదిగా ఉన్నప్పుడు మనం వేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం స్టోన్ చైన్ లైన్ వేసేస్తే అక్కడ సింగిల్ కుందనికి ప్లేస్ ఉందా డబుల్ కుందనికి ప్లేస్ ఉందా అనేది మనం కొంచెం ఇబ్బంది పడతాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మనము దీని పక్క నుంచి స్టోన్ చైన్ లైన్ వేయడం కోసం ఏం చెయ్యము, జస్ట్ వేసి డ్రై చేస్తాం. డ్రై అవ్వాలి కదా, సో మనకు అది ఈజీగా పని అవ్వాలి అంటే డ్రై చేసుకొని, మీరు పని అవుతూ ఉండంగా ఇలాంటి మూత పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీరు ఏదన్నా ఇట్లాంటి అడ్డు పెట్టుకుంటూ ఉండండి, వీటిని కదిలిపోతూ ఉంటాయి ఇవి, మళ్ళీ మనకి ఇబ్బంది. సో ఇక్కడ కార్నర్ ఇట్లాంటి సన్నని పక్కలర్ లాంటివి ఇట్లాంటివి ఏమన్నా కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఖచ్చితంగా అక్కడ మనం వదిలేయకూడదు, దీన్ని ఖచ్చితంగా మనం కట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవి కార్నర్స్ తిరగవు, ప్రతిదాన్ని మనం కట్ చేసుకుంటూ పోతేనే మనకి అది ఈజీగా వస్తుంది, లేకపోతే షేప్స్ తిరగవన్నమాట.
ఇట్లాంటివి మీరు మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ కూడా మర్చిపోకండి, కార్నర్ ఒకటి సన్నది ఒకటి పెద్దది వస్తే మీకు ఆ షేప్ ఈజీగా తిరగడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే మీకు ఇట్లా పెట్టుకునేటప్పుడు ఏదన్నా ఎలా కన్వీనెంట్గా ఉంటే అట్లాగా పెట్టుకోండి. అండ్ ప్రతిదీ కూడా కార్నర్ బిట్లోకి ఇట్లాగా మనం పంపించేలాగా ఉండాలి. కొంచెం చక్కగా డ్రై అవుతూ ఉంటే ఇంకా అది మనకి ఈజీ. మీరు ఆల్రెడీ స్టోన్ చైన్ లైన్లో చూసారు కదా, సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం మనం మిడిల్ వేసుకుంటాం గమ్ము, దీనికి అటాచ్డ్ చేసి పక్కన వేసుకోవాలన్నమాట గమ్ము. ఓకేనా, ఇది కొంచెమే కాబట్టి నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఈ రెండు జాయింట్స్లో కూడా మీరు చూసుకోండి, కొంచెం కొంచెం డ్రై అయిపోవడం మీరు గమనించండి. ఇక్కడ కొంచెమే ఉంది కదా అని చెప్పేసి మనము దాన్ని వదిలేయకూడదు, ఖచ్చితంగా కట్ చేసుకోవాల్సింది. మీకు స్టోన్ చైన్ లైన్లో ఎట్లా అయితే ప్రతిదానికి జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నామో సేమ్ ఇది కూడా అంతే. నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే కట్ చేసుకోండి, కొంచెం ఓపిక చేసుకొని కట్ చేసుకుంటే దాని అందమే వేరు. ఏం కట్ చేస్తాంలే అని చెప్పేసి అటాచ్డ్ చేస్తే అందం పోతుంది. ఇక్కడ కూడా చిన్న ముక్క ఉండిపోయింది చూసుకోండి, త్రీ జస్ట్ ఒక త్రీ అన్నమాట ఇక్కడ, ఎందుకంటే షేప్ అవుట్ అయిపోకుండా. ఇక్కడ దీన్ని జాగ్రత్తతో ఇక్కడ టచ్ చేయండి, ఎందుకంటే అది షేప్ కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఒక రెండు బాల్స్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు, ఒకటి రెండు బాల్స్ మీరు ఎక్స్ట్రా ఉంచుకున్నా పర్లేదండి, కాకపోతే చూసుకొని చేయండి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి స్టోన్ చేయండి అనే ఐడియా ఉంది కదా, మనకి ఇలా తీసుకొని వెళ్ళి పెట్టేసేసి ఇది మాత్రం తిరిగిపోకుండా చూసుకోండి. మీరే కావాలంటే దాన్ని ఈ స్టోన్ చైన్లని వేసేటప్పుడు మాత్రం మీరు ఫ్యాన్ దగ్గరే వేసుకోండి, ఎందుకంటే కొంచెం తొందరగా ఆడుతూ ఉంటుంది, ముక్కుడు ఈజీ అవుతుంది. లేకపోతే ఇది ఆరకపోతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఆరిందానికి ఆరిందానికి మీ దీనికి మొన్న కరెక్ట్గా మనం దీనికి ఉన్న ముందు చూపించిన ఏదైతే ఉందో దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. డ్రై అయిన తర్వాత వేసాం కాబట్టి మనకి ఇంత ప్రాబ్లం రాలేదు. ఈ రెండు చూపించడం కోసమే నేను ఇప్పుడు డ్రై అవ్వకుండానే పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు దాకా మీకు చూపించిన ప్రతి ఒక్కటిలో నేను మెన్షన్ చేస్తూనే వచ్చాను, ఖచ్చితంగా డ్రై అయితేనే మీరు వేయండి వేయండి, అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది. ఎందుకంటే మన స్టోన్ చైన్ లైన్కి గమ్ అంటేసుకుంటుంది, సో స్టైనింగ్ అనేది పోతుంది అన్నమాట అట్లా గమ్ అంటేసుకుంటే. ఓకేనండి, సో ఇక్కడ సెట్ చేసుకొని మీరు ఇది క్లోజ్ చేసేసుకోండి. ఈ రెండు చక్కగా ఇట్లా కలుపుకొని ఇక్కడ మళ్ళీ ఇలా గోల్డ్ బాల్ లైన్ వేసేసుకోండి. సో నేను అది చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ కుందన్ వేయడం అనేది నేను ఒక్కసారి చూపించేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా దీని కార్నర్లో ఇలా బేస్ చేసుకొని గమ్మ వేసుకోండి. తర్వాత దీన్ని అంటించేసుకోండి, ఎందుకంటే మీకు అంటించుకోవడం అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో వైట్ కూడా పెయింట్ వేసిన తర్వాత ఎట్లాగో వైట్ దగ్గరది కూడా ఎక్కువ చెప్తాను కాబట్టి మీరు దీంట్లో ఎంతవరకు రౌండ్గా కానీ దగ్గరకి ఎంతవరకు వేయగలిగితే, మరి పిచ్చి షేప్ అవుట్లో కాకుండా కొంచెం ఎంతవరకు వేయగలిగితే అంతవరకు అంత ఫిల్ చేసేసుకోవడమే. మీకు అగ్గిపుల్ల అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి నేను కొంచెం దగ్గరకు పెట్టి నేను మీకు చూపిస్తాను. ఓ ఓ
నేను సెట్ చేసుకుంటాను, మీకు అర్థమవుతుంది. ఇట్లాగే చూసుకోండి, ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా అలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ వేసుకుంటారో లేకపోతే ఇలా పెట్టుకొని అటాచ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకుంటారో చూసుకోండి. ఓకేనా? ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది, సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ వైట్ కలర్ పెయింట్ ఎట్లా వేయాలో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్లు ఉన్నట్టు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే దగ్గర మీరు కొడితే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.